నా పేరు గడ్డం శ్రీనివాసరావు అండి. మాది పెదనందిపురం మండలం వరగాని గ్రామం గుంటూరు జిల్లా అండి. మా విలేజ్ 1000 ఎకరం దాకా పత్తి వేస్తూ ఉంటారండి. మా నాన్నగారి నుంచి కూడా ఎప్పటి నుంచో వ్యవసాయ కుటుంబం అండి. మేము ప్రతి సీజను 50 ఎకరం పత్తి వేస్తూ ఉంటామండి. అయితే మాకు ఈ పత్తిలో అండి ప్రధాన సమస్య రసం పీల్చే పురుగైన పచ్చదోమ, పేనుబంక, నల్లి. దీనివల్ల ఏంటంటే ఏముని మందులు వాడినాయండి, రిజల్ట్ లేకపోవడం వల్ల మా రైతులు మొత్తం ఇసుకారిపోయారు. కొంత పత్తి ఎదుగుదల లేదు, ప్లస్ దానికి తోడు కొమ్మల ఫీల్డింగ్ లేదండి. దిగుబడి వచ్చేప్పటికి 20 క్వింటాలు అయిన గతంలో 20 క్వింటాలు అయినా కానీ 10 క్వింటాలు కూడా రావట్లేదండి. ఎన్ని మందులు స్ప్రేయింగ్ చేసినా కానీ ఉపయోగం లేదండి. అయితే ఈసారి పిఐ కంపెనీ వారి ఓషన్ నేను పిచికారి చేయటం వల్ల 50 ఎకరంలో కూడా పక్క కొమ్మలు బాగా సాగినాయి. పచ్చదనం గ్రోతింగ్ వచ్చేప్పటికి 7 అడుగులు వేసింది, కాయ సైజు వచ్చింది, పోతా పిందులు బాగున్నాయి, మొగ్గలు బాగా వచ్చినాయి, 70-80 కాయలు చెట్టుకు వచ్చినాయి. 2 క్వింటాలు 3 క్వింటాలు అదనం మట్టుకు అయిద్దండి ఎకరానికి వచ్చేప్పటికి. ఈ ఓషన్ వాడిని అనుభూతం చెబుతున్నానండి. పత్తి నాటిన 40 రోజుల నుంచి ఓషన్ ఎకరానికి 60 గ్రాములు కనుక మనం పిచికారి చేయగలిగితే మనం చెట్టు వచ్చేప్పటికి పచ్చదనం గ్రోత్ పెరుగుదల ఉండిద్ది, మొక్కలు కొమ్మలు బాగా సాగుతాయండి, కాయ పోత బాగా వస్తుంది, చెట్టుకు 70-80 కాయలు కడి తయారవుతున్నాయి. పచ్చదోమ, పేనుబంక, నల్లి అనేది సర్వమూలంగా 20 రోజుల దాకా నీకు దరిదాపుల్లో లేదండి. ప్రతి పంటలో పైరు మొదటి దశ 30 రోజుల నుంచి 40 రోజుల మధ్య ఓషన్ పిచికారి చేయాల్సిందిగా సిఫార్సు చేయబడింది. ఓషన్ ఎకరాకు 60 గ్రాముల మోతాదులో ఉపయోగించాలి. ఓషన్ వల్ల 3 ముఖ్య ప్రయోజనాలున్నాయి.